ਇੰਦਰਾ ਬਾਬਾ ਰਾਮ ఒకసారి నా ఫ్రెండ్ జోలికి వస్తే జాలి కూడా చూపించను. ఓకే గాడ్, షాట్ ఓకే. ఊరా పిచ్చోడా, నీకెందుకురా సినిమా షూటింగ్? వెళ్ళి సినిమాల ముందు అడుక్కోక. పిచ్చి నా కొడుక, ఇంకోసారి ఇక్కడ కనపడ్డావో కాళ్ళీరా కొడతా. మనుషులకి మంచి చేసే మనస్సు నేడు లేదుగా, కళ్ళున్నా చూడలేని గుట్టి వాళ్ళుగా. ఆకలి దప్పిక నేలేక అలసట చెందడమే కాక
ఒప్పెడు ఆశతో బతికేలా ఉన్నావా, కాళ్ళకు చెప్పులు అరిగేలా ఎందరి చుట్టూ తిరిగావా, చివరికి ఒంటరి అయ్యావా లోకనా.
ఏంట్రా ఇంత ఎర్లీ మార్నింగ్ రెడీ వెళ్తున్నావు? అది కూడా ఈరోజు సండే. ఏం లేదురా, కొత్త మూవీ ఆడిషన్ జరుగుతున్నాయి, వెళ్దామని రెడీ అవుతున్నా. మూవీ ఆడిషనా? నీకేమన్నా పిచ్చారా? ఎప్పుడు చూడు సినిమా సినిమా అంటావు, డైలీ ఎక్కడ ఆడిషన్ జరిగితే అక్కడ వెళ్తున్నావు వస్తున్నావు. ఏ రోజైనా ఒక్క ఛాన్స్ అన్న వచ్చిందారా? రావురా, ఎందుకంటే నీ వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్, మన వెనుక పెద్ద పెద్ద స్టార్ హీరోస్ నాన్నలు ఎవరు లేరు. నా మాట విని నేను చేసే కంపెనీలో జాబ్ చూసి వచ్చి చేసుకో. అవునరా, నువ్వు అన్నట్టు సినిమా అంటే నాకు పిచ్చే, కానీ అది నా దృష్టిలో పిచ్చి కాదు. నా ప్యాషన్, నా గోల్, నా లైఫ్ అన్నీ సినిమానే. అయినా సినిమా సినిమా అంటూ నా టైం వేస్ట్ చేసుకోవట్లేదురా. సినిమాలో నన్ను పెద్ద స్క్రీన్ మీద చూసుకునే టైం కోసం వెయిట్ చేస్తున్నా. నువ్వు అన్నట్టు నా వెనక పెద్ద పెద్ద స్టార్ హీరో నాన్న సపోర్ట్ లేకపోయి ఉండొచ్చు, కానీ నా వెనక నా టాలెంట్ ఉంది, అదే నన్ను ఎంత దూరమైనా అనిపిస్తుంది. లాస్ట్గా ఒక మాట అన్నావు కదరా, నీ కంపెనీలో జాబ్ ఇప్పిస్తాను చేసుకో అని. నువ్వు నీ కంపెనీలో జాబ్ చేస్తే నీ చుట్టూ ఉన్న మాత్రమే నువ్వు కనిపిస్తావు, అదే నీ సినిమాలో చేస్తే ప్రతి ఇంట్లో ఉన్న టీవీలో కనిపిస్తా, అదే నువ్వు చేసే పనికి నేను చేసే ప్రయత్నానికి ఉన్న తేడా. గుడ్ బై. ఎవరు అక్కడ?